నమస్తే వెల్కమ్ టు వార్తావాణి మనోజ్ అనాలిసిస్ అయితే బీజేపీ పార్టీ నుంచి పదిహేను మంది ఇతర పార్టీ వైపు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు ఇది నేను చెప్పిన మాట కాదు ఏకంగా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు మాజీ మంత్రి చంద్రశేఖర్ చెప్పిన మాటలు మేము మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇప్పటికే మన ఛానల్లోకి ఇంటర్వ్యూ అయితే ఉంది చంద్రశేఖర్ సంబంధించినటువంటి ఆయన రాజకీయంగా పార్టీ మారబోతున్నాడు కాంగ్రెస్ పార్టీ వెళ్ళబోతున్నాడు వెళ్ళబోతున్న రకంగా అనేక వార్తా కథనాలు వచ్చినాయి ఆ వార్తలకు సంబంధించి ఆయన ప్రత్యేకంగా ఆయన ఇంటర్వ్యూ తీసుకోగా ఆయన చెప్పిన మాటలేవి ఏకంగా పదిహేను మంది బీజేపీ నుంచి కాంగ్రెస్ వైపు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు దీనికి తోడు ఏకంగా కిషన్ రెడ్డికి కూడా అయితే అధ్యక్ష పదవి మార్చిన తర్వాత తన కేంద్ర మంత్రి నుంచి మరోసారి ఎందుకు తెలంగాణ రాష్ట్రం వరకు ఒక అధ్యక్షుడి పదవి వరకు ఎందుకు పరిమితం చేశారని చెప్పి తనకు తానుగా అధికారంలో ఉన్నటువంటి అధిష్టానం ఆ అగ్రనాయకులను కిషన్ రెడ్డి అడిగినా కూడా నీకు ఏం సైలెంట్గా ఉండు అనే తరహాలో సమాధానం వచ్చిందని చెప్పి నేరుగా కిషన్ రెడ్డి ఈ చంద్రశేఖర్ అనే ఒక నాయకుడికి చెప్పినట్టుగా ఆయన చెప్పిన మాటల్లో చూసాం ఒకసారి ఆ వీడియో చూద్దాం వీడియో చూసిన తర్వాత మీకు పూర్తిగా దీనికి ప్రయత్నం చేస్తాను నేషనల్ పార్టీ ఏ ఈక్వేషన్స్లలో మార్చినర్రో అది వాళ్ళకే తెలుస్తుంది మనకు తెలియదు అది ప్యూటి కిషన్ రెడ్డిని ప్రెసిడెంట్ పెట్టారు కిషన్ రెడ్డి అడిగిండు నన్ను ఎందుకు ఇప్పుడు ప్రెసిడెంట్ పెట్టిండ్రు అని అంటే నీకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు అందరు కూడా ఫోన్లలో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఒక పదిహేను ఇరవై మంది బయటకు పోయే పరిస్థితులలో ఉన్నారు నేను నిన్న కిషన్ రెడ్డికి చెప్పిన చూసారు కదా ఇక వీడియోలో ఏకంగా కిషన్ రెడ్డికే ఆ పార్టీలో ఏ రకంగా పదవులు మారుతున్నాయో ఆ రాష్ట్ర అధ్యక్షుడికే ఆయన ప్రకటించినటువంటి పార్టీలో ఆయన ప్ర ఆయన ప్రకటించినటువంటి వ్యక్తులకే ఆయన ఎందుకు మార్చారో తెలియనటువంటి పరిస్థితి బీజేపీలో కొనసాగుతుంది దీనికి తోడు బీజేపీ పార్టీలో గత కొంతకాలంగా ఆయన చెప్పిన మాటలో కనుక మనం గ్రహించినట్లయితే బీజేపీ పార్టీ దళితులకి దాదాపుగా పది ఇరవై కిలోమీటర్ల దూరం అంటే మనం తెలంగాణ భాషలో మాట్లాడాలంటే అసలు వాళ్ళ మధ్యలో చాలా దూరం ఉంది దళితులంటే బీజేపీ పార్టీలో చిన్న చూపు అని చెప్పి ఈ ఇంటర్వ్యూలో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన చెప్పిన మాటలోనే ఒక దళిత నాయకుడు బీజేపీలో కొనసాగుతున్న ఒక సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కూడా ఆయనే ఆయన చెప్పిన మాటల్లో మీకు అర్థమైపోతుంది దళితులు అంటే బీజేపీకి నచ్చదు ఏకంగా తను ఒక మాట మాట్లాడిండు ఒకనొక సందర్భంలో చేవెల్లో సభ చెప్తున్నప్పుడు సభ జరుగుతున్న క్రమంలో అక్కడ అమిత్ షాకి తను ఒక సత్కరించుకోవడానికి సన్మానం చేసుకోవడానికి ఒక షాలువ కప్పుదామని అంటే అక్కడ అమిత్ షా ఆయన పక్కకు నెట్టేసిన ప్రయత్నం ఆయన చేశాడు అయితే ఇది కొంత రాజకీయంగా పూర్తి స్థాయిలో అనేక మంది ఒక చిన్న విషయం అలా తీసిపడేసినప్పటికీ కూడా ఎందుకు ఒక దళిత వ్యక్తిని ఇంత దూరం చూపు లేకుండా చిన్న చూపు చూస్తున్నారు అనే ఒక ప్రశ్న అయితే వస్తుంది ఇక దీనికి తోడు వివేక్ వెంకటస్వామి ఆయన కూడా ఒక దళిత సమ్మ సామాజిక చెందిన వ్యక్తి ఒకప్పుడు మాజీ ఎంపీగా తన తండ్రి కూడా ఒకప్పుడు సెంట్రల్ మినిస్టర్గా చేసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో పెట్టింది పేరుగా ఉండే ఆయనకి కానీ ఆయన ఒక అనుచితమైన నిర్ణయం తీసుకొని అందరిని ఆశ్చర్యచక్యులను చేసి బీజేపీ పార్టీలో చేరిపోయాడు బీజేపీలో చేరిన తర్వాత పూర్తిగా అక్కడ కూడా కొంతకాలం వరకు ఆయనకి ఆయననే ఓవరాల్ హోల్ అండ్ సోల్గా అక్కడ బీజేపీలో పెద్ద పర్సన్గా చిత్రీకర చేయబోతున్నారు లేకుంటే ఆయనకే అక్కడ చాలా బాగా జరగబోతుందని ఊహించుకున్నాడు కానీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఒక పదవి ఇచ్చేసి ఆయనకి బాధితులు కానీ నిధులు కానీ విధులు కానీ ఏం లేనటువంటి పరిస్థితి ఆయనకైతే అంటే ఏం పనిచేయాలని తెలియని పరిస్థితి వివేక్ వెంకటేశ్వర పడిపోయాడు సో ఇట్లా దళితులు అంటే అమిత్ అమిత్ షా కానీ లేకుంటే బీజేపీ అధినాయకత్వానికి కానీ పడదు అని చెప్పి చెప్పిండంట దీనికి తోడు ఆయన చెప్పిన ఇంకో మాట ఏంటంటే తరుణు ఒక సందర్భంలో ఆయన ఇంటిని విజిట్ చేసినప్పుడు ఆయన ఆఫీసుల్లోకి వెళ్ళి చూస్తే సోనియా గాంధీతో దిగిన ఫోటోలు కేసీఆర్తో దిగిన ఫోటోలు నారా చంద్రబాబు నాయుడుతో దిగిన ఫోటోలు మాత్రమే కనిపించాయి కానీ ఎక్కడ మోడీతో దిగిన ఫోటో కనిపించి ఎందుకు ఇవన్నీ తీసేయకపోయావా అని తరుణ్ అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానంగా ఎప్పుడైతే మీరు ఫో మోడీతోనే ఒక ఫోటో దిగడానికి అవకాశం ఇచ్చి మోడీతో దిగిన తర్వాత ఆ ఫోటో పెట్టేసి ఫొటోస్ అని తీసేస్తానని సమాధానం చెప్పిందంట అంటే రెండున్నర సంవత్సరాల కాలంగా ఆయన పార్టీని అటుబెట్టుకొని హుజురాబాద్ ఎన్నికల్లో దుబ్బాక ఎన్నికల్లో అయితే వివిధంగా వచ్చినటువంటి అనేక ఎన్నికల్లో కూడా ఎప్పుడైతే బండిసారి అధ్యక్షుడు అయిన తర్వాత అనేక వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా కీలక పాత్ర పోషించి దళితులందరినీ సంఘటితం చేయడం కావచ్చు లేకుంటే మిగతా వ్యక్తులందరం కూడా చేసిన క్రమంలో వాళ్ళకి సముచిత న్యాయం కల్పించాలి అని చెప్పి ఊహించుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ని అక్కడ దూరం పెట్టేసి ఒక ఫోటో కూడా ఇవ్వలే పరిస్థితి ఆ పార్టీలో ఉంది లేకుంటే ఆ పార్టీ ప్రజాస్వామ్యంలో ఉందని అంటే బీజేపీ పరిస్థితి ఏందో చూడవచ్చు ఇప్పటికే అయితే దీనికి తోడు ఈ యొక్క గౌరవం కావచ్చు సంస్థ స్థానం కావచ్చు విషయం పక్కన పెడితే ఆయన చెప్పిన మరొక బ్రేకింగ్ అండ్ షాకింగ్ న్యూస్ ఏంటంటే పదిహేను మంది పార్టీ చేరిక ఏ పార్టీలో కాంగ్రెస్ పార్టీతో మంథనాలు చేస్తున్నట్టుగా ఆయన చెప్పిన మాట చూసాం అంటే ఇప్పటికే బీజేపీ పార్టీ చెతికిలబడిన సందర్భంలో కిషన్ రెడ్డి నియామకం గురించి ఆయనకే తెలియన పరిస్థితుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఎందు తొలగించారన్న పరిస్థితుల్లో ఈటల రాజేందర్ తనకు తానుగానే సీఎం కేసీఆర్కి ఈక్వల్గా ఊహించుకోవడం లేకుంటే అన్ని నాకే తెలిసిన తరహాలో ఈటల రాజేందర్ మాట్లాడుతున్నాడు లేకపోతే ఈటల రాజేందర్ కూడా రేపటి రోజున కేసీఆర్కి ఎక్కువ పెట్టాలంటే ఆయన ఒక్కడే ఉన్నాడని చెప్పి బీజేపీ అధిష్టానం ఒక అపనమ్మకంతో ఉన్నది ఆయన తరహాలో మాట్లాడిన మాటలు ఇవన్నీ బేరీజ్ వేసుకొని దాదాపుగా వాళ్లకు పార్టీలో చేరినప్పుడు మొదట్లో ఉన్న ఉత్సాహం మొదట్లో ఉన్న గౌరవం కొత్త కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత గౌరవం లేనిపోయిన కారణంగా అనేక మంది పార్టీ నుంచి అంటే దాదాపుగా పదిహేను మంది సీనియర్ బీజేపీ నాయకులు లేకుంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులందరూ కూడా తిరిగి సొంత గుటికి లేదా కాంగ్రెస్ పార్టీ వైపు మంతనాలు జరుగుతూ ఉన్నాయన్న తరహాలో ఆయన చెప్పిన మాటలను చూసినాం ఏకంగా ఇప్పటికే డికే అరుణ విజయశాంతి వివేక్ వెంకటస్వామి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తర్వాత ఈరోజు చంద్రశేఖర్ ఇట్లా అనేక మంది పదిహేను మంది దాదాపుగా పార్టీ మార్పుపై చర్చిస్తున్నట్టు తెలుస్తూ ఉంది మరి బీజేపీలో ఒక మాస్క్గా పేరు పొందిన బండి సంజయ్ పక్కన పెట్టి ఎప్పుడైతే కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి బాధితులకు అప్పచెప్పిరో అప్పటి నుంచి కూడా పార్టీ తన సొంత ఆత్మహత్య చేసుకుంది సొంత మనుగడకే ఒక ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి బీజేపీ పార్టీలో అయితే ఉంది సో ఇప్పటికైతే బీజేపీ పార్టీ మొత్తం కూడా గ్రౌండ్ అయితే తాకింది ఈ గ్రౌండ్లో నుంచి ప్లే చేసేందుకు ఇతర పార్టీల వైపు ఆడేందుకు ఇతర పార్టీలో తను కూడా భాగస్వామి పొందేందుకు అనేక మంది తయారవుతున్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అచ్చోర్లో కూడా ఈ పార్టీ మార్పులు కానీ బీజేపీ ఎవరైతే కాడి పట్టుకొని ఇన్ని రోజులుగా మోసుకుంటూ వచ్చి బీజేపీని అధికారంలో తీసుకురావాలని చెప్పి బాహాటంగా మాట్లాడిన వ్యక్తులందరూ కూడా ఆ కాడ వదిలేసి కాంగ్రెస్ పార్టీ వైపు లేకుండా ఇతర పార్టీల వైపు చూసే అవకాశం ఉన్నట్టుగా చాలా బేసుగ్గా మనకైతే అర్థమవుతున్న పరిస్థితి ఎలాంటి సీనియర్ నాయకుల మాటలు కూడా ఆ రకంగా ఉన్నాయి మరి చూద్దాం బీజేపీ పార్టీ ఇప్పటికే గ్రౌండ్ తాకిని మన గ్రౌండ్ నుంచి అప్లిఫ్ట్ అవుతుందా లేకపోతే ఈ నాయకులు ఈ రకంగానే వదిలేసుకుంటుందా మాత్రం చూడాల్సి ఉంది సో ఎటకేళ్లకి బ్లాక్ మెయిల్ రాజకీయం బీజేపీలో సాగుతుందని చెప్పి ఈ నాయకుల మాటలో అయితే మనకు చాలా స్పష్టంగా అర్థమైంది మరి చూద్దాం బీజేపీ పార్టీ మరింత దిగజారిపోతుందా లేకపోతే అట్లీస్ట్ అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుందా మాత్రం చూడాల్సి ఉంది టిల్లర్కి బోచింగ్ వార్తామని థ్యాంక్ యూ నల్ల మనోహర్ రెడ్డిని పార్టీలో దీకేవారు లేరు నేను రానియర్ బాగా నాకు అన్నిటి ఫేస్ చేయడం తెలుసు మనోహర్ రెడ్డి నాకు రౌడీగా గుండా కూడా చేసేది హండ్రెడ్ పర్సెంట్ మనోహర్ రెడ్డి హంగుల ఆర్బాటాలు మంచి జన సమీకరణ చేసింది కానీ వేదికను కూడా ఎక్కడ చెప్తా నేను అనుకున్నంతగా పార్టీ నుంచి నాకు సపోర్ట్ దొరకలేదు పార్టీ పరంగా కానీ పదవుల పరంగా